అమాయకపు యువతని చాలా చక్కగా మాట్లాడుతూ వాళ్ళ భాషలో వాళ్ళకు అర్థమయ్యేలా మాట్లాడుతూ తీవ్రవాద భాషలో కాకుండా లేదా ఒక నక్సలైట్ల భాషలోనో మాట్లాడకుండా అలా మాట్లాడితే ఆవేశకు పూరితమైనటువంటి ఉపన్యాసాలతో మామూలు యువతలు అంగరు కాబట్టి నవ్వుతా మాట్లాడతా తీవ్రవాదం వైపుకి తీసుకెళ్లడం అనేటువంటి ఒక ప్రత్యేకత జకీర్ నాయక్ది ప్రశాంతంగా ఉన్న శ్రీలంకలో బాంబు పేలులు సృష్టించి మత చిచ్చు రేపెత్తించినడు ఆయనే అలాగే బంగ్లాదేశ్ ప్రాంతంలో మత చిచ్చుకు కూడా ఆయనే కారణం అలాంటి దశలో ఇక్కడ కీలకమైనటువంటి అంశం ప్రధానంగా కనబడుతున్నటువంటిది జకీర్ నాయక్ది ఆ మధ్యకాలంలో ఈయన వలన రెండు దేశాలలో ఉద్రిక్త సంఘటనలు చోటు చేసుకోవడంతో యాక్షన్ స్టార్ట్ అయింది దాని తర్వాత తన మీదన బ్యాన్ అప్పట్లో ఇండియాకి రమ్మంటే రాకుండా అక్కడే కూర్చున్నాడు మలేషియాలో ఈవెన్ మలేషియన్ ప్రభుత్వం చేత కూడా భారత్ మీదకి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశాడు అప్పుడున్న ప్రధానమంత్రి ఆ కారణంగా పోయాడు కూడా ఇప్పుడు అక్కడ కీలకమైనటువంటి అడుగు అంటే జకీర్ నాయక్ మీద అప్పట్లో పెట్టినటువంటి చట్టం మళ్ళీ కొనసాగించారు బ్యాన్ యుఏపిఏ చట్టం ప్రకారం ఉపా చట్టం అంటారు అన్లాఫుల్ యాక్టివిటీస్కి సంబంధించి అంటే రెచ్చగొట్టి ఉద్రిక్తతలు సృష్టించేటువంటి అంశానికి సంబంధించి ఇప్పుడు చర్య తీసుకుంటున్నారు